మనలో చాలా మంది భోజనం చేసిన వెంటనే అధికంగా నీరు తాగుతుంటారు ఇక కొందరైతే స్మోకింగ్ చేస్తారు మరికొందరు శీతల పానీయాలు పండ్ల రసాలు తాగుతుంటారు ఇలా అనేక మంది భోజనం చేశాక అనేక విధాలైన పనులు చేస్తుంటారు అయితే నిజానికి మనం భోజనం చేశాక చేయకూడిన పనులు కొన్ని ఉన్నాయి అవేంటో వాటి వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం భోజనం చేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ స్మోకింగ్ చేయరాదు చేస్తే పొగాకులో ఉండే నికోటిన్ మన శరీరంలో జరిగే జీర్ణక్రియను అడ్డుకుంటుంది అలాగే శరీరం క్యాన్సర్ కణాలను గ్రహించి క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది కనుక భోజనం చేశాక పొగ త్రాగరాదు భోజనం చేసిన వెంటనే స్నానం కూడా చేయరాదు చేస్తే జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు దీంతో పాటు గ్యాస్ ఎసిడిటీ వస్తాయి అయితే భోజనం చేశాక స్నానం చేద్దామనుకుంటే కనీసం నలభై నిమిషాల తర్వాత అయినా ఆగితే మంచిది దీంతో ఆరోగ్యంపై అంతగా ప్రభావం పడకుండా ఉంటుంది చాలామంది భోజనం చేసిన వెంటనే పలు రకాల పండ్లను తీసుకుంటుంటారు కానీ అలా చేయరాదు ఎందుకంటే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించాలంటే పండ్లను తినరాదు అయితే పండ్లను తినాలంటే భోజనం చేశాక కనీసం అరవై నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి అలా పండ్లను తింటే ఏమీ కాదు భోజనం చేశాక గ్రీన్ టీ తాగరాదు తాగితే శరీరం మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్ను సరిగ్గా గ్రహించలేదు కనుక భోజనం చేశాక గ్రీన్ టీ తాగకూడదు భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయరాదు టీ కాఫీలు తాగరాదు అలాగే ఎక్కువసేపు కూడా కూర్చోరాదు కొంతసేపు అటు ఇటు నడవాలి అలాగే తిన్న వెంటనే నిద్రించరాదు గ్యాస్ వస్తుంది అలాగే అధికంగా బరువు కూడా పెరుగుతారు ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే